పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ లో పడతారు. ఆయన నాలాంటి అమ్మాయిని లవ్ లో పడాలి అంటే పై నుండి దిగిరావాలి. ఏంటే లవ్వానా వదిలే చెప్తే బాగోదు. ఇగో భయ్యా మనల్ని ఒకరు కమెంట్ చేయడు డిమాండ్ చేయడు అస్సలు నచ్చదు. అయినా రోడ్డు మీద బండి డ్రైవ్ చేసేవాడు బ్రేక్ అయినా రెడీగా ఉంటాడు, లవ్ లో ఉండేవాడు బ్రేకప్ చెప్పడానికి రెడీగా ఉంటారు. ఈ తొక్కలో ప్రాంక్పులు చెప్పేదానికి లవ్ చేసుకోవడం ఎందుకు, ఐ లవ్ యూ చెప్పుకోవడం ఎందుకు? హలో ప్రీతి, నాకు తెలిసే అర్జున్ గారు అలానే చేస్తాడని ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను ఒప్పుకోలేదని నిన్ను కదిపాడు, తర్వాత చెక్కేశాడు. అందుకే నాకు ఈ ప్రేమ అంటేనే పడదు. అరే అర్జున్ గారికి ఎన్నిసార్లు చెప్పానరా సోల్ మేటో సోల్ మేటో అని తిరిగావు, ఇప్పుడు తోలుడు మీద నాతో కొట్టించి అలా అని చెప్పిన చెప్పి పెళ్లి చేసేసుకుంది. ఏం బతుకురా ఏ లవ్రా, నీది నీ సిగ్గులేదురా నీ జమ్మకే. ఏంటి మీ ఇద్దరు మధ్య గమ్ముందా? బైక్ మీద వెళ్ళినప్పుడు అంత అతుక్కుపోవాలా, లేదంటే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారని ప్రపంచం మొత్తానికి తెలియాలా? రే 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 రే, సోషల్ డిస్టెన్స్ కరోనా కోసం మాత్రమే కదరా, నీలాంటి వాళ్ళ కోసం కూడా వచ్చింది. ఊరే వెనక్కి జరగమనరా, లేదంటే సగం సీట్ తీసిపారే. నీ అమ్మ సగం యాక్సిడెంట్లు నీలాంటి వాళ్ళు చూసి అవుతున్నారా? అమ్మా నీకు దండం పెడతా జరగమ్మా, మీ నాన్న మీ అమ్మ చూస్తే గుండె చచ్చిపోతారు. ఏంటి డబ్బులు కావాలా? దేనికి? వాలెంటైన్స్ డే గిఫ్టా? వస్తే నీకు కొంచెం గుర్తు సిగ్గు ఉందా? అసలు వాడు ఎక్కడ దొరికాడే నీకు? ఒక్కరోజైనా ఏదైనా కొనిచ్చాడా? పంది మేపినట్టు మెప్తున్నా వాడిని, అది కూడా అప్పు చేసి మరి వాలెంటైన్స్ డే గిఫ్ట్ అట. ఏంట్రా డబ్బులు కావాలా? ఏదిరా నీ అబ్బ వాలెంటైన్స్ డేకి దాని గిఫ్ట్ మళ్ళీ నువ్వు అప్పడాడు. ఊరి ఏ రోజైనా కోట చెప్పారు మాకు, మా కోట చెప్పడం డబ్బులు ఉండవు నీ దగ్గర, కానీ గుంట గిఫ్ట్ అనేది మాత్రం అప్పు చేసేస్తావు. నీ ఫూ ఏం బతుకురా నీది. హలో ఆంటీ, మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఈ స్వప్న ఉంది కదా, బాలుగడితో కలిసి భీమిలికి వెళ్ళింది. మీరు అడిగితే నాతో ఉన్నా అని చెప్పమంది. అసలు ఏం ఫ్యామిలీ ఆంటీ మీది? అలాంటిది ఈ విషయం అందరు తెలిస్తే ఏమైనా ఇంటికి రాగానే కాలు ఎరగొట్టండి ఆంటీ. అసలు నవ్వర్స్ ని విడగొడితే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ వేరు.